మొత్తం మీద తెలంగాణ ఎన్నికల సరళి ఎలా జరుగుతుందంటారు? బ్రహ్మాండంగా మంచిగా ఉంది. ప్రజల్లో కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా వేల మంది వస్తున్నారు, వేల మంది వస్తున్నారు. మారుమూల గ్రామాలలో పెడితే కూడా బాగా వస్తారు, లేడీస్ ఎక్కువ వస్తున్నారు, అది విశేషం. బ్రహ్మాండంగా వస్తే అన్ని మీటింగ్లు సక్సెస్ అవుతాయి. రోజుకు 6 మీటింగ్లు పెడుతున్నాడు కేసీఆర్, అన్నీ సక్సెస్ అవుతున్నాయి. మేము మీటింగ్లు పెడితే కూడా మస్తుగా వస్తున్నారు, జనం బాగా వస్తున్నారు. మేము ఇవాళ నిన్న పాదయాత్ర చేసిన ఆశీర్వాదం గోపాలను గెలిపించేదానికి అందరూ ఎడమ చేతికి వాచి కడితే మీరు కుడి చేతికి వాచి కడుతున్నారు. మొదటిసారి అలవాటు అయిపోయింది. ఏంటి అది అసలు మీ మేనేజ్ కుడి చేతికి పెట్టుకుని అట్లే కంటిన్యూ చేస్తాను. నాయని నరసింహారెడ్డి గారికి ఆ మీసమే అందం అంటారు. ఎప్పుడు ఆ మీసాన్ని ఇలా తిప్పుతూ ఉంటారంటారు, ఏంటి అది? మీసం ఉండాలి కదా, మొంగోడికి మీసం ఉండాలి. ఉంటే ఇంత 70 ఏళ్ళ పైబడి వచ్చినా ఇప్పటికీ మీసాన్ని తిప్పుతూనే ఉంటారు, ఏంటి మీకు అలవాటు అది? అలవాటే, మొదటిసారి అలవాటు. సార్ మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి సార్? అసలు దేవారెడ్డి మా నాయన పేరు. ఓకే. సుభద్రమ్మ మా అమ్మ. మీరు ఎంతమంది సంతానం వారికి? ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు, ఆడపిల్లలు. మీరు ఎన్నవారు? నేను మొదట పెద్దోడిని. నేను, మీరు, నా తర్వాత మా ఇద్దరు చెల్లెళ్ళు, తర్వాత మా తమ్ముడు. ఏం చేస్తున్నాడు మీ తమ్ముడు సార్? ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో చేసేది రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయినాడు. మీరు ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు? మీరు ఎంతవరకు చదువుకున్నారు? హెచ్ఎస్సీ అంతే. ఓకే. అప్పట్లో దేవరకొండ హైస్కూల్లో చదివాను. అది అదొక డిగ్రీతో సమానం అప్పట్లో. నేను జయపాల్ అంతా క్లాస్మేట్స్. జయపాల్ రెడ్డి గారు, జయపాల్ కూడా దేవరకొండలో చదువుకోండి. వాళ్ళకి మాడు అప్పుడు కలవ గుర్తులు లేకుండా హైస్కూల్. ఓకే. దేవరకొండలో చదువుకోండి జయపాల్. ఎలా ఉంది మీకు రిలేషన్ ఇప్పుడు జయపాల్ రెడ్డి గారు? మంచిగానే ఉంది. మంచిగానే ఉందా మీకు? ఓకే. ఎప్పుడైనా మీరు అనుకున్నారా నేను హోమ్ మినిస్టర్ అవుతాను అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? నేను అప్పుడు అనుకోలేదు. ఓకే. ఎందుకంటే ఎన్నోసార్లు జైలు అయితే కూడా అనుకోలేదు. పోలీసులతోనే కొట్లాడి వచ్చిన ఎమ్మెల్యే అయింది జనతా పార్టీ పుణ్యం. ఎమర్జెన్సీ రావడం, కాంగ్రెస్కి వ్యతిరేకత రావడం, 60 మందికి గెలిచినాం 78లో ఎమ్మెల్యేలు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు చాలామంది అప్పటోళ్ళు, బీజేపీలో ఉన్నారు. ఎంకైనాడు కూడా మా ఎమ్మడే ఎమ్మెల్యే, జయపాల్ రెడ్డి ఎమ్మెల్యే. అప్పుడు 60 మందికి గెలిచినాం. అశోక్ గజపతి ఎమ్మెల్యే మా ఎమ్మడి, పద్మనాభం ఎమ్మెల్యే, ఒడ్డే శోభనాంధ్రేశ్వరరావు ఎమ్మెల్యే, చాలామంది. ఇక్కడ మత్స్యందర్ కంటోన్మెంట్ నుంచి హైదరాబాద్ తూర్పు మొత్తం జనతా పార్టీ గెలిచింది, పలుంట కాంగ్రెస్ అయి గెలిచింది. ప్రభాకర్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉండే కదా, ఆయన కూడా జనతానే ఎమ్మెల్యే ఉండే.